ఎవరికి అపకారం తలపెట్టకుండా ఉంటే సరిపోదు. నీకు అపకారం తలపెట్టబోయే వారి పట్ల జాగృతగా ఉండడం కూడా తెలిసి ఉండాలి అని హితబోధ చేస్తుంది చాణిక్య నీతి. ఉదారతను సమర్థించదు సరికదా. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, రాబోయే ఉపద్రవాలను ముందుగా పసిగట్టి తెలివిగా ఎదుర్కోమని చెబుతుంది. యుద్ధ తంత్రం నుండి రాజకీయం వరకు, వ్యక్తిగత జీవితం నుండి సామాజిక ఆలోచన వరకు మనిషి జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని స్పృశిస్తూ రాయబడిన చాణిక్య నీతిలో చెడ్డ స్త్రీ గురించి కొన్ని జాగ్రత్తలు చెబుతాడు ఆ గ్రంథకర్త. స్త్రీ విషయంలో జాగ్రత్త వహించకపోతే జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుందని, జీవితాన్ని దుఃఖం ముంచెత్తుతుందని హెచ్చరిస్తాడు రచయిత చాణిక్యుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక జ్ఞానిలా బ్రతకమని చెబుతాడు చాణిక్యుడు. లౌక్యం గురించి నూరిపోస్తాడు. ఈ క్రమంలో చాణిక్య నీతిలో చెడ్డ స్త్రీ గురించిన వివరాలు ఏంటో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. భార్య అయినా ప్రియురాలైనా, అయిన దానికి కానిదానికి నీతో గొడవ పడుతూ ఉంటే, సంబంధ బాంధవ్యాల వల్ల బాధ్యత తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటే, ఆలోచనలో మాటలలో సమయాన్ని బట్టి చాంచల్యం కనిపిస్తుంటే, అవసరాన్ని బట్టి అబద్ధం చెప్పడం, లేని ప్రేమ నటించడం, ముసలి కన్నీళ్లు కార్చడం, పరపురుషుల వైపు ఆకర్షింపబడే లక్షణాలు ఉన్న స్త్రీ విషతుల్యమని చెబుతాడు. ఇటువంటి స్త్రీ జీవితంలో ఏదో ఒక రోజు మోసం చేస్తుందని హెచ్చరిస్తాడు. ఇటువంటి స్త్రీతో బాంధవ్యంలో ఉన్న పురుషుడు జాగ్రత్త వహించకపోతే జీవితం కన్నీళ్లతో నిండిపోతుంది అని, ఆర్థికంగా సామాజికంగా మానసికంగా కృంగిపోవలసి వస్తుందని, అందువల్ల బంధం ఏర్పడే తొలినాళ్లలోనే అటువంటి స్త్రీ పట్ల జాగ్రత్త వహించాలి అని చెబుతాడు. చాలా సులభంగా దొరికే స్త్రీ ప్రేమ అంతే సులభంగా చేజారుతుందని గుర్తుంచుకోమని చెబుతాడు. ఏ పురుషుడైతే తన యుక్త వయసులో తన విధిని కర్తవ్యాన్ని మర్చి స్త్రీ ప్రేమ కోసం తహతహలాడతాడో, అటువంటి పురుషుడు తన్ను తానే మోసం చేసుకుంటూ భవిష్యత్తు జీవితం అంధకారం చేసుకుని చివరికి నిరర్ధకుడిగా మిగిలిపోతాడు అని, మోసం చేయడం అవతలివారి తప్పైతే మోసపోవడం నీ తప్పు అవుతుందంటూ హెచ్చరిస్తాడు. జీవితాన్ని పదిలంగా చూసుకోవడం హక్కే కాదు, బాధ్యత కూడా అని గుర్తు చేస్తాడు. తెలివిగా జీవితాన్ని నిర్మించుకోవాలని, ఒకరి స్వార్థ బుద్ధికి, ఒకరి అహంకారానికి, ఒకరి కపటత్వానికి నీ జీవితాన్ని బలిచేయవద్దంటూ, అందులోనూ స్త్రీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.